హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. వెల్, కేకేఆర్ ఒక మ్యాచ్ హోమ్లో ఆడిన తర్వాత కాస్త బయటికి వెళ్ళి ఆడేసి వచ్చారు మళ్ళీ హోమ్లో. కమాన్, లెట్స్ డూ ఇట్ అంటున్నారు, కోర్ బాల్ లోర్ బాల్ అంటున్నారు. అదబ్సే హరాయంగా లక్నో జట్టు ఢిల్లీతో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆ అదబ్ గిరి తీసుకురావడానికి ఇప్పుడు కోల్కతా వెళ్తున్నారు. ఇమీడియట్గా బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ లాగా ఉన్నాయి, బట్ ఈ యొక్క టోర్నమెంట్లో చూసుకుంటే ఏదో ఒక టీమ్కి ఒక వీక్లో ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ అనేవి తగులుతాయి. సో వీళ్ళిద్దరి మధ్య సినిమా ఎలా ఉండబోతుంది, లెట్స్ గెట్ స్టార్టెడ్. కోల్కతా విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళ మూడు విక్టరీస్లోను వాళ్ళకి బాగా కలిసి వచ్చిన అంశాలు ఏంటి అంటే కనుక దేర్ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. ఎస్, ఫస్ట్ గేమ్లో కొన్ని వికెట్లు పడిపోయాయి అనుకుంటే ఫిల్ సాల్ట్ అగ్రెసివ్గానే స్టార్ట్ చేశాడు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత రసిల్ చాలా చాలా బాగా అక్కడ తీసుకెళ్ళాడు. హర్షిత్ రాణా డిడ్ వెల్ అండ్ దాంతో వాళ్ళకి హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ మీద విక్టరీ అనేది వచ్చింది. సెకండ్ అండ్ థర్డ్ గేమ్ మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ నరేన్స్ షో. ఒక మ్యాచ్లో అయితే 84 కొట్టారు పవర్ ప్లేలో, ఇంకో మ్యాచ్లో 85 కొట్టారు పవర్ ప్లేలో, ఇంకో మ్యాచ్లో అయితే దాదాపు వాళ్ళు 270 కొట్టారు. రసల్ లాస్ట్లో కూడా బాగా ఆడేశాడు. సో ఆ స్టార్ట్, ఆ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ వల్ల వాళ్ళకి విక్టరీస్ అనేవి వచ్చాయి. చెన్నైతో మ్యాచ్లో ఏమైందంటే ఫస్ట్ బాల్ వికెట్ పడింది వాళ్ళకి, అండ్ దెన్ మధ్యలో స్పిన్ వచ్చేసరికి అటు నరేన్ కానీ వెంకయ్యర్ కానీ ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఆడలేకపోయారు. శ్రేయస్ సార్ హెల్డ్ ఆన్, బట్ అతని దగ్గర నుంచి కూడా ప్రాపర్ షాట్స్ అనేవి రాలేదు. సో దే ఆల్సో లాస్ట్ ది బ్యాటిల్ దే 130 ఎంత కొట్టగలిగారు. సో ఇక్కడ లక్నో సూపర్ జాయింట్స్కి ఏంటి అంటే కనుక ఒక టెంప్లెట్ కనిపిస్తుంది. తొందరగా వికెట్లు తీయగలగాలి, ఎస్పెషలీ నరేన్ అండ్ సాల్ట్ వికెట్లు పడ్డాయంటే మిడిల్ ఆర్డర్ క్యాపిటలైజ్ చేసుకునే ఒక అవకాశం ఉన్నా కూడా వీళ్ళు క్యాపిటలైజ్ చేసుకోలేకపోయారు. బట్ మళ్ళీ మనం మాట్లాడుకునేది ఏంటి అంటే కనుక యూర్ ప్లేయింగ్ ఆన్ ఈడెన్ గార్డెన్స్. సో మధ్యాహ్నం పూట మ్యాచ్ ఇది, మధ్యాహ్నం పూట మ్యాచ్లో మీకు డ్యూ అనేది అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్. కానీ స్లోనెస్ ఆఫ్ ద పిచ్ అనేది వచ్చే ఛాన్స్ అని కనిపిస్తాం. దానికి తోడుసి న్యాచురల్ స్వింగ్ అనేది ఇరువైపులో బౌలర్స్ కూడా తీసుకొని రాగలరు. మీరు అబ్జర్వ్ చేయండి, స్టార్క్ అండ్ స్వింగ్ ద బాల్. సరే స్టార్క్ ఎంతవరకు స్వింగ్ చేశాడు ఏం చేశాడు అనే క్వశ్చన్స్ రావచ్చు, కానీ స్టార్క్ అండ్ డెఫినెట్లీ గెట్ ద బాల్ టు స్వింగ్, ఎస్పెషలీ వాళ్ళు కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు అంటే. అలాగే ఇటు సైడ్ నుంచి మీరు మాట్లాడుకుంటే కనుక బౌలర్స్ వాళ్ళు దే హ్యావ్ టు గెట్ దర్ బౌలింగ్ యూనిట్ రైట్. లాస్ట్ గేమ్లో ఢిల్లీకి అగేన్స్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ ఎస్టాకూర్ సరే డేవిడ్ వార్నర్ వికెట్ తీశాడని మాట్లాడుకున్నా కూడా బాగా రన్స్ కెళ్ళారు. కృణాల్ పాండ్యన్ చాలా గట్టి కొట్టారు, ఎస్పెషలీ ఫ్రేజ్ ఎక్కువ కొట్టారు. అతన్ని స్టాయినిస్తో ఒక ఓవర్ వేద్దాం అనుకుంటే రిషబ్ పంత్ ఆడేశాడు. బిష్ణోయ్ ముందు ఓవర్లో కూడా బిష్ణోయ్ కూడా రిషబ్ పంత్ 6 కొట్టాడు. సో దే అటాక్ దేర్ బౌలర్స్. సో లక్నో సూపర్ జాయింట్స్కి ఏదైతే డిఫెండ్ చేయగలం 160+ అనే ట్యాగ్ ఉందో అది తీసేయడం మాత్రమే కాదు, అక్కడ వాళ్ళు ఏం చూపించారంటే కనుక వాళ్ళ బౌలింగ్లో లోపాలు ఉన్నాయి. సో మీ దగ్గర మిడిల్ ఆర్డర్లో అటాకింగ్ బ్యాటర్స్ ఉన్నారంటే కనుక వర్కౌట్ ఉంది. కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక మళ్ళీ నరేన్ వికెట్ కనుక తొందరగా తీస్తే వాళ్ళు అంటారు ప్రెషర్లో ఉన్నారు కోల్కతా నైట్ రైడర్స్. సాల్ట్ అండ్ నరేన్ ఈ రెండు వికెట్లు కావాలి. ఆ రెండు వికెట్లు తీయగలిగే ప్లేయర్స్ ఎవరు? సో బిష్ణోయ్ పవర్ ప్లేయర్ ఏమైనా బౌలింగ్ వేస్తాడా, ఈజ్ రాహుల్ థింకింగ్ ఇన్ దట్ డైరెక్షన్ అనేది ఆలోచించుకోవాలి. అలాగే ఇది మధ్యాహ్నం పూట మ్యాచ్లో అవ్వచ్చు, మిశ్రా లాంటి వాళ్ళు కూడా టీంలోకి రావచ్చు స్పిన్ వేయడానికి. అండ్ దేవదత్ పడికల్ రూపంలో దగ్గర దీపక్ కూడా అక్కడ కూడా స్వింగ్ ఏమైనా ఆఫ్ స్పిన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే కనుక నరేన్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ ఫిట్గా ఉంటే నితీష్ రాణా, నలుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు టాప్ 6లో. సో డెఫినెట్లీ దట్ ఈస్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటే కనుక. ఎందుకంటే కృణాలు వచ్చారంటే కనుక విత్ ది యాంగిల్ కొడతారేమో అనే ఆలోచన కూడా ఉంటుంది. సో దీపక్ కూడా మైట్ కమ్ టు ద స్క్వాడ్ ఆఫ్టర్ 5 ఫెయిలియర్స్ ఆఫ్ దీప దేవదత్ పడికల్. అలాగే ఇక్కడ మనం ఇంకొక యాంగిల్ మనం మాట్లాడుకునేది ఏంటంటే పాయింట్స్ టేబుల్ మ్యాష్. పాయింట్స్ టేబుల్లో ఎస్, కేకేఆర్ గెలిచారు, కొంచెం 3 మ్యాచ్లు గెలిచారు, ఒక మ్యాచ్ కోల్పోయారు, వాళ్ళు హోమ్లో ఆడుతున్నారు. సో దేల్ బి థింకింగ్ లేదు, ఇక్కడ మనం గెలవడం చాలా ఇంపార్టెంట్. గెలిచామంటే కనుక మనం ఒకే మ్యాచ్ ఓడిపోతాం, 5 of 4 గెలుస్తాం, 8 పాయింట్స్తో ఉంటే మన ప్లే ఆఫ్ స్కిల్ అవకాశాలు చాలా మెరుగుపడతాయి. లక్నో సూపర్ జాయింట్స్ అని అదే అండ్ వాళ్ళకి విక్టరీలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఆ విన్ అనేది కావాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ వాళ్ళు హోమ్లో ఓడిపోయారు కాబట్టి ఒక అవే విన్తో దాన్ని కాంపెన్సేట్ చేద్దాం అనుకుంటారు అట్ దిస్ జంక్చర్. ఇక్కడ ఒక అవే విన్ రావడం కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ఇది మెల్లమెల్లగా ఆ పాయింట్స్ టేబుల్ ప్రెషర్ అనేది కూడా వస్తుంది. దో ఇట్ ఈస్ ద మొమెంటమ్ ఫేజ్ ఇంకో 2-3 మ్యాచ్లు, బికాజ్ వీళ్ళిద్దరు సిమిలర్ పాయింట్ జోన్స్లో ఉన్నారు, ఆ మెల్లమెల్లగా ఆ ప్రెషర్ కూడా స్టార్ట్ అవ్వడం అనేది మొదలవుతుంది. కీ బ్యాటిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టార్క్ వర్సెస్ కేఎల్ రాహుల్, సో ఫెంటాస్టిక్ బ్యాటిల్. హర్షిత్ రాణా ఫిట్గా ఉన్నాడని చెప్పి ఫోటో పెట్టారు, అతను ఫిట్గా ఉన్నట్టు హర్షిత్ రాణా వర్సెస్ రాహుల్ కానీ, హర్షిత్ రాణా వర్సెస్ డికాక్ కానీ చాలా మంచి బ్యాటిల్ అవుతుంది. అలాగే నరేన్ వర్సెస్ ఇటు సైడ్ చూసుకుంటే కనుక మార్కస్ స్టాయినిస్తున్నాడు, నిఖిలస్ పూరన్ ఉన్నాడు. నరేన్ వర్సెస్ నిఖిలస్ పూరన్ అద్భుతమైన బ్యాటిల్. లాస్ట్ గేమ్లో నిఖిలస్ పూరన్ ఫస్ట్ బాల్కే వికెట్ పడింది. కుల్దీప్ యాదవ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌలింగ్ మంచి ఫామ్లో ఉంది ఇక్కడ నరేన్ది.
నరేన్ ఎంతవరకు రియాక్ట్ అవుతాడు, ఎంతవరకు బౌలింగ్ బాగా వేయగలడు, అతనికి తోడు వరుణ్ చక్రవర్తి కూడా ఉన్నాడు. సో ఈ స్పిన్నర్లు మిడిల్ ఆర్డర్ని ఎట్లా అటాక్ చేస్తారనే ఆలోచన కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే లక్నో సూపర్ జాయింట్స్ విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ ఎవరు? ఇప్పుడు 1 వీక్ మీరు మయాంక్ రెస్ట్ ఇచ్చారు, సో మయాంక్ ప్లేస్లో ఎవరు రాబోతున్నారు, ఏం జరగబోతుంది, వాట్ ఈస్ దర్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్? నవీన్ లక్క అనేది వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అనేది ఇస్తాడా టు ఎక్స్పెరిమెంట్ విత్ చాయిసెస్? ఆ ఎక్స్పెరిమెంట్ విత్ చాయిసెస్ అనేది ఏంటంటే బౌలింగ్ ఆప్షన్స్, ఎక్కువ స్పిన్తో వేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా అది చూడాలి. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర బిష్ణు అన్నాడు కాబట్టి, మీకు బిష్ణు మిడిల్ ఆర్డర్లో చాలా బాగా వేస్తాడు, లెఫ్ట్ అయినా రైట్ అయినా కూడా బాగా వేస్తాడు కాబట్టి బిష్ణు వర్సెస్ శ్రేయాస్ గారు చాలా మంచి బ్యాటిల్లా కనిపిస్తోంది. అలాగే బిష్ణు కానీ కృణాల్ పాండే కూడా వేస్తే కృణాల్ పాండే వాజ్ వెంకటేశ్వర ఒక గ్యాంబుల్లా కూడా కనిపిస్తుంది. వెంకటేశ్వర కాకపోతే నితీష్ రాణా అతను వచ్చాడు, అతను మంచి గ్యాంబుల్లా కనిపిస్తుంది. కాకపోతే టాప్ ఆఫ్ ది ఆర్డర్లో మీరు యాక్సలరేటర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మీకు అంకుష్ రఘువంశి కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడతాను, ఆ తర్వాత తన సెకండ్ మ్యాచ్లో కూడా బాగా ఆడాడు. ఇన్ఫాక్ట్ ఆ రివర్స్ స్వీప్ అటెంప్ట్ చేయకుండా ఉండుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్ ఏమో. ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది ఆ వికెట్. అఫ్కోర్స్ మనం సునీల్ నారాయణ వికెట్ సాల్ట్ వికెట్ అంత ఇంపార్టెంట్గా మాట్లాడుకుంటామో, ఆ జంక్చర్లో ఆ రివర్స్ స్వీప్ కానీ అటెంప్ట్ చేయకుండా ఉండుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్ ఏమో అనిపించేది. సో ఎన్ఫోర్సర్స్ ఎక్కువగా కోల్కతా నైట్ రైడర్స్ ఉన్నారు, వీళ్ళ దగ్గర ఉన్నారు లేకగా ఆ వన్ డౌన్ పొజిషన్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి. ఆయుష్ బదోని లాస్ట్ మ్యాచ్ బాగా ఆడటంతో ఆ ఫినిష్ పొజిషన్ అనేది సరిగా కనిపిస్తోంది. దే నీడ్ దర్ మిడిల్ ఆర్డర్ టు కమ్ గుడ్. స్టాయినిస్ అండ్ పూరన్ బాగా ఆడారు, స్టాయినిస్ పూరన్ బాగా ఆడారు అంటే కనుక వీళ్ళ దగ్గర పెడిగ్రీ అంటే ఆ రెప్యుటేషన్ ఆఫ్ బ్యాటింగ్ అనేది చాలా గట్టిగా ఉంది లక్నో సూపర్ జాయింట్స్తో కంపేర్ టు కేకేఆర్. ఇప్పుడు కేకేఆర్ చూడండి, వెంకటేశ్వర్, అంకుష్ రఘువంశీ, నితీష్ రాణా, శ్రేయస్సే వీళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అంతా యాడ్ చేస్తే అండ్ ఇటు సైడ్ కంపేర్ చేయండి నికోలస్ పూరన్, క్వింటన్ డికాక్, ఆ తర్వాత మార్కస్ స్టాయినిస్ అండ్ అఫ్కోర్స్ కేఎల్ రాహుల్, ఈ ఎక్స్పీరియన్స్ ముందు అంత సాలిడ్గా కనిపించకపోవచ్చు. సో దట్ ఈస్ వేర్ రెప్యుటేషన్కి తగ్గట్టుగా వీళ్ళు ఆడాలి. అండ్ అందుకే మోస్ట్లీ ఇట్ ఈస్ కేకేఆర్ స్పిన్నర్స్ ఆర్ కేకేఆర్ బౌలింగ్ వర్సెస్ ఎల్ఎస్జి బ్యాటింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కేకేఆర్ బ్యాటింగ్ డిడ్ నాట్ ఫైర్, అది గుర్తుపెట్టుకోండి. కేకేఆర్ 140/6 ఒక ఎక్స్టెంట్లో హైదరాబాద్కి అగేన్స్ట్గా లాస్ట్ రసులు కొట్టాడు, చెన్నైకి అగేన్స్ట్గా వాళ్ళు 137 ఎంతో పోయింది వాళ్ళ స్కోర్, అక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. సో దే ఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ దర్ అగ్రెసివ్ బ్యాటింగ్. ఆ అగ్రెసివ్ బ్యాటింగ్ ఉంది అంటే కనుక రిస్క్ కూడా పుష్కలంగా ఉంటుంది, ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఫేవరెట్స్గా ఎవరు బరిలోకి దిగుతారు అనే ఒక క్వశ్చన్ వేస్తే కనుక డెఫినెట్లీ ఇట్ ఈస్ హోమ్ గ్రౌండ్ స్పిన్నే కేకేఆర్ బాగా వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ యాంగిల్ వాళ్ళ వైపు ఉన్నా ఇందాకన్నట్టుగానే ద రెప్యుటేషన్ ఆఫ్ ఎల్ఎస్జి బ్యాటింగ్ ఇస్ టూ గుడ్. కేఎల్ లాస్ట్ మ్యాచ్లో ఆడినట్టుగానే మంచి స్ట్రైక్ రేట్తో మొదలు పెట్టాడు అంటే కనుక దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ గుడ్ ఛాన్సెస్ దట్ ఎల్ఎస్జి పెద్ద స్కోరే పోస్ట్ చేయొచ్చు. వాళ్ళు పెద్ద స్కోర్ పోస్ట్ చేశారంటే ఒకే ఒక్కసారి వాళ్ళు కన్సిడ్ చేశారు 160+, లేదంటే కనుక వాళ్ళు డిఫెండ్ చేసుకోగలరు, వాళ్ళ దగ్గర ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంది. దే నీడ్ దర్ బౌలింగ్ టు కమ్ గుడ్. నవీనులకు కానివ్వండి, ఒకవేళ యష్ ఠాకూర్ వస్తే యష్ ఠాకూర్ కానివ్వండి, వాళ్ళు ఇంకెవరినైనా యూజ్ చేసుకోవాలంటే వాళ్ళు కానివ్వండి, వాళ్ళ పేస్ బౌలింగ్ లేనప్పని సరిగ్గా కుదురుకోవాలి ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ మోసీ మయంక్. అది కుదురుకుంటే కనుక బాగుంటుంది వాళ్ళ బౌలింగ్ లేనప్. బట్ మోస్ట్లీ చిన్న ఎంజ్ కేకేఆర్ ఉండొచ్చు, హోమ్ అండ్ స్పిన్ కండిషన్స్ వాళ్ళ వైపు ఉన్నాయి కాబట్టి క్యాన్ లక్నో సర్ప్రైజ్ దెమ్ డెఫినెట్లీ ఎస్. మధ్యాహ్నం పూట మ్యాచ్ కాబట్టి స్లో అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, స్వింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో చూద్దాం ఎలా ఉండబోతుంది, ఏంటి పరిస్థితి అనేది. మరి మీరేమనుకుంటున్నారు,